यस, वेरी गुड इवनिंग फ्रेंड्स, वेलकम टू सुंदर हेल्दी वर्ल्ड। डियर फ्रेंड्स, ऑटोमोबाइल इंजीनियरिंग రంగంలో ఒక అద్భుతమైన మైల్స్టోన్ ని సృష్టించి అనేక రకాల ఇంజన్ కంప్లైంట్స్ కి సింగిల్ టెక్నికల్ సొల్యూషన్ గా సుందర్ కార్బన్ యాంటీ డాట్ మాచే తయారు చేయబడ్డ ఈ ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా దీన్ని మనం అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం దానికన్నా బిఫోర్ మనం అనేక లైవ్ డెమోస్ ద్వారా ఈ యొక్క వాల్యూస్ అన్నిటినీ కూడా మనం కన్జ్యూమర్కి తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు లైవ్లో ఉన్న కొత్త విశేషమైన అంశం ఏమిటి అంటే, ప్రీవియస్ కన్జ్యూమర్ డైరెక్ట్గా మనం ఏదైతే పీరియడ్ 5,000 6,000 కిలోమీటర్లు చెప్తా ఉన్నామో సేమ్ ఆ యొక్క పీరియడ్ని కంప్లీట్ చేసుకొని మళ్ళా సెకండ్ టైం ఇంజెక్షన్ కోసం రావడం జరిగింది. ఇది ఆ యొక్క లింక్ను కూడా నేను మీకు కింద ఈ మెసేజెస్లోనే నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ చేసిన వీడియో లింక్ కూడా పెట్టాను. జనవరి 13 డేట్న వారు వచ్చిన్నారు. సో వారితోటి ఒక విషయాన్ని కూడా మనం అంటే వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా బిఫోర్ ఒకసారి నేను మీకు ఇంజిన్ యొక్క ఫ్రేమ్ని మొత్తాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కడా కూడా ఇంజిన్కి చిన్నపాటి డ్యామేజెస్ కానీ లీక్స్ కానీ లేవు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనే దానికి దీనికన్నా ఇంకా వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. సో ఒకసారి వెహికల్ యొక్క వాల్యూస్ని కూడా మనం తెలుసుకునేదానికి ఓనర్తో కూడా మనం మాట్లాడదాం. సార్ తీసేయండి, పర్లేదు, మాస్క్ తీసేయచ్చు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అద్దంకి నుంచి అండి. అద్దంకి నుంచి. ప్రీవియస్ ఎప్పుడు చేసాం మనం మీ వెహికల్కి? 2021 జనవరి 13 జనవరి 13 మీకు చేసాం ఈ వెహికల్కి. సుమారు చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు తిరిగారు సార్? 5,000 దాకా తిరిగాం. 5,500 కిలోమీటర్లు తిరిగారు. అబ్సల్యూట్లీ 6,000 కిలోమీటర్లు మనకు పని చేస్తుంది అని చెప్పింది. ఇక్కడ మనకి నిజమైందా? వెరీ గుడ్. ఇందాక బిఫోర్ ఇంజెక్షన్ చేయక ముందలా చేసిన తర్వాత ఏమేమి మార్పులు మీరు గమనించారు? ఆయిల్ కొంతవరకు, మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు వెహికల్ కొంత అన్కంఫర్ట్ ఉంది, అవును, మైలేజ్ రావట్లేదు అనేది ఆ రోజు వీడియోలో కూడా మాట్లాడారు, అవునా? అది మామూలుగా అదివరకు 42 వచ్చేది, ఇప్పుడు 50 వస్తుంది. 50 కిలోమీటర్లు వస్తుంది. వెరీ గుడ్. వచ్చేసి స్మూత్ గానే ఉంటుంది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెహికల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? బాగానే ఉంది. ఎక్కడ ఏమి రిపేర్ రాలి అప్పటి నుంచి? ఏమి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రిపేర్ ఎక్కడ లేదు? ఏమి లేదు. ఓకే, ఇంజిన్ ప్రతి సమయంలో కూడా మీకు బాగా కోఆపరేట్ చేస్తానే ఉంది. ఓకే, మామూలుగా 2,000 కిలోమీటర్లకు మనం మార్చే ఆయిల్ 6,000 కిలోమీటర్ల వరకు ఉంచాము ఇప్పుడు దీంట్లో కదా. దీని వల్ల మీకు ఏమైనా అన్కంఫర్ట్స్ ఏమైనా ఎదురైనాయా? ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? లేదు. స్టార్టింగ్ కంప్లైంట్ గానీ, ఇంజిన్ పికప్ గానీ, స్మూత్నెస్ లో గానీ నడిపేటప్పుడు చాలా స్మూత్ గా ఉంది. ఓకే, సుమారు ఆ రోజు మీరు ఏదో పేపర్ లో కూడా రాసి పెట్టినట్టున్నారు, ఒకసారి అది కూడా చూపించండి మాకు, మా ప్రేక్షకులకి. సో మిత్రులారా, మనకి వారు ఆ రోజు మనకి వెహికల్ ఇంజెక్షన్ చేయించిన డేట్ని అండ్ మైలేజ్ని కూడా మనకి డిక్లరేషన్గా ఇక్కడ ఒక డేట్ ప్రకారం రాశారు. 13 జనవరి 2021 ఆ రోజు మనకి బండికి ఇంజెక్షన్ చేయించాము. 24,430 కిలోమీటర్లు తిరిగింది ఆ రోజుకి. ఆ ఇంజెక్షన్కి అయిన ఛార్జ్ కూడా రాశారు వారు, 600 రూపీస్. సో వీరు 3,000 కిలోమీటర్లు అంది దీని మీద రాసుకున్నారు పొరపాటున, అది 6,000 కిలోమీటర్ల వరకు కూడా పనిచేస్తుంది అనే దాన్ని మనం చెప్పాము. సో ఇప్పుడు మనకి 28,900 అంటే సుమారు 29,000 అంటే 24,400 అంటే 4,500 కిలోమీటర్ల పైచిలుకు మనకి ఇక్కడ వెహికల్ రన్ అయిన విధానం మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా ఎక్కడ అన్కంఫర్ట్ లేకుండా, వెహికల్కి ఏ విధమైన డిస్టర్బెన్స్ రాకుండా, వెహికల్ వాల్యూస్ అన్నీ కూడా సెకండ్ టు సెకండ్ అప్గ్రేడెడ్ వాల్యూస్ ఇచ్చే విధంగా మనకి ఈ యొక్క వెహికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పడానికి ఇదే సాక్ష్యం మిత్రులారా.
సో ఇలాగే ప్రతి వాహనదారుడు అన్న సుమారు మీ ఊహ అంటే మీరు నాకు 600 పే చేశారు ఈ ఇంజెక్షన్ కి మీకు ఎంత ఆదాయం వచ్చి ఉంటది మీకు ఎంత డబ్బులు మీ జేబులో మిగిలి ఉంటాయి అనేది మీ మీ ఊహ అంచనేసం సార్ లెక్క లీటర్ కు వచ్చేసి 8 కిలోమీటర్ తేడా వస్తుంది 8 కిలోమీటర్లు లీటర్ కు వచ్చేసి కనీసం 16 రూపాయలు 16 రూపాయలు మిగిలింది మనకి లేదా యావరేజ్ కిలోమీటర్ 2 3 రూపాయలు వేసుకున్నా 24 రూపాయలు వరకు మనకి మిగిలింది 24 ప్రతి లీటర్ కి మీరు 24 రూపాయలు సేవ్ చేసుకోగలిగారు అంతే కదా అంటే సుమారు 4000 5000 కిలోమీటర్లు అంటే 100 లీటర్లు వేసుకున్నా గాని 100 × 25 = 24 2400 రూపాయలు రూప में पंदर इंकोद इंको रूस आई मार्चेवा गैप रूसल रूपये अंत सुमार 3.5 रूपये तक तक आदाय बंडी चला क्रोतू इंका अद्भुत कदा यस సో మిత్రులారా మనం ఇది ఈ రోజు లైవ్ ప్రూఫ్ అనేది ఒకటి మనం ప్రతి కస్టమర్ కూడా ఇలా డేటా మెయింటైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో అందుకే మనం వారు మెయింటైన్ చేసినా చేయకపోయినా గానీ మన దగ్గర రికార్డెడ్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోటే ప్రతిదీ మనం డేటా మెయింటైన్ చేయిస్తాము సో ఆ డేటాలోనే ఈ యొక్క యూట్యూబ్ లింక్ ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మనం జనవరి 13th డే రోజు మనం చేసాం సో వెహికల్ యొక్క నంబర్ కూడా మీరు డైరెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు కస్టమర్ డైరెక్ట్ గా సెకండ్ ఇంజెక్షన్ కోసం వచ్చున్నారు సో ఇప్పుడు వారికి ఆ సెకండ్ ఇంజెక్షన్ ని మనం చేస్తున్నాము వెంకట్ గారు థాంక్యూ అండి థాంక్యూ సో దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ మంచి విషయాన్ని సమాజానికి మనకి తెలియజేయండి సో ఈ రోజు మనకి ఈ లైవ్ లో ఆల్రెడీ ఒక ఇంజెక్షన్ చేసిన తర్వాత 5000 కిలోమీటర్ల దాదాపు అయిపోయిన తర్వాత मल्ला वेहिकल फीडबैक तीसुकुंटू इंकोक इंजेक्षन सुंदर कार्बन एंटीडॉट इंकोक इंजेक्षन वेहिकल की चेस्तुना सो दाने इप्पुडु मनं लाइव लो चूपेडुतुना मित्रुलारा सो ओकसारी वेहिकल स्टार्ट चेयंडी सर सो ई रोजु कूडा वेहिकल यॉक स्मूथ्नेस ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి గమనించండి మిత్రులారా ఎక్కడా కూడా వెహికల్ లో డ్యామేజెస్ లేవు ఆయిల్ మార్క్స్ లేవు ఎక్కడ అన్కంఫర్ట్ లేదు నియర్లీ 4500 కిలోమీటర్ల రన్నింగ్ తర్వాత కూడా వెహికల్ లో చాలా కంఫర్ట్నెస్ అనేది మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ నా ఇది వీడియో ఇలా పట్టుకొని చూపిస్తా ఉండు నేను అది ఇంజెక్షన్ చేస్తా పట్టుకొని పర్లేదు నేను వాటి చూసి సో మనం ఇంజెక్షన్ చేస్తున్నాం
సో మిత్రులారా మనం డైరెక్ట్ గా మనం ఇంజెక్షన్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా వెహికల్ యొక్క వాల్యూస్ కూడా మనకి చాలా స్మూత్నెస్ అనేది రావడం జరిగింది అండ్ ఇంజన్ వాల్యూస్ కూడా చాలా అప్గ్రేడ్ అయ్యటం అనేది జరిగింది మిత్రులారా ఇది ఈ రోజు లైవ్ వీడియో సుందర్ కార్బన్ యాంటీ డాట్ ఒరిజినల్ ప్రొడక్ట్ కోసం సుందర్ హెల్దీ వరల్డ్ డాట్ కామ్ అనే మా కంపెనీ వెబ్సైట్ మాత్రమే సందర్శించండి అక్కడ మాత్రమే మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ దొరుకుతుంది అదర్వైజ్ చాలామంది డీలర్స్ హైదరాబాద్ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఫేక్ మెటీరియల్ అనేది తయారు చేసి అమ్ముతున్నారు మా పేర్లు చెప్తూ దయచేసి ఎక్కడన్నా మీరు అలాంటి ఇబ్బందులు కనుక పడితే దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందరూ ప్రతి ఒక్క కస్టమరు బాగుండాలని కోరుకుంటూ ఒక మంచి సంకల్పంతో చేస్తున్న ఈ వర్క్ ఇది నేచర్ బాగుపడాలి నేచర్తో పాటు పర్యావరణంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక సత్సంకల్పంతో చేస్తున్న వర్క్ ఇది దయచేసి అందరూ కూడా ఒక మంచి విలువైన టెక్నాలజీ ప్రోడక్ట్ని మీ యొక్క మిత్రులందరికీ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువలు అందరికీ కూడా తెలియచేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో వెంకట్ గారు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు నాది స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉదయం చోక్ వేస్తే కానీ బైక్ స్టార్ట్ అవుతుంది ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు చోక్ అవసరం లేకుండా పోయింది బైక్ స్మూత్నెస్ అయింది ఎక్సలెంట్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీలాగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా అందరూ అర్థం చేసుకొని మీరు నష్టపోయే ప్రతి రూపాయి డబ్బుని కూడా మీరు ఎంతో కొంత రికవర్ చేసుకునేదానికి ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అవుతుంది అతి త్వరలో కూడా మేము ఈ నీటితో నడిచే వాహనాలను కూడా మేము అందించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం సో దానికన్నా ముందర ఇంకా చాలా కొత్త ప్రోడక్ట్స్ ఇదే కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనే కొత్త ప్రోడక్ట్ కూడా రాబోతూ ఉంది ప్రతి ఒక్కదాన్ని కూడా మీకు మంచి క్వాలిటీతోటి అందించేదానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఇది ఈరోజు లైవ్ సో మిత్రులారా ఈ యొక్క లైవ్ వీడియోని మీరు అందరికీ కూడా తెలియజేయండి పాస్ చేయండి సో అన్న మీ ఫీడ్బ్యాక్ మీ ఫీడ్బ్యాక్ చెప్పండి కస్టమర్స్కి అంటే వెహికల్కి వేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేదాన్ని అంటే ఇలా కొంతమంది ఇది నిజమా అబద్ధమా అనేవాళ్ళు ఉన్నారు నేను కూడా వచ్చాను చూశాను కలర్ చూశాను చెప్పుకున్నాను ఫలితం ఏదో తెలుసుకున్నాను మళ్ళీ ఇది మూడోసారి నేను రావటం ఎస్ థ్యాంక్ యూ సో ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఉదాహరణగా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్